సో హాయ్, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ బాడీకి మొత్తం చూపించేసింది. సో వేరే ఒక అమ్మాయి మా ఫ్రెండ్ ఉందండి. సో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. ఇంకా నైట్ అక్కడే పడుకున్నాను. ఇట్లానే పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా అట్లా అట్లా జరిగింది. ఇంకా మార్నింగ్ 6 అయింది. ఇంకా బెల్ మోగింది అనమాట. నా ఫ్రెండ్ ఏమో నిద్రలో ఉంది. అమ్మ ఎల్లు బెల్ మోగుతుంది అంది. అంటే ఇంకా హాహా వెళ్తున్నా వెళ్తున్నా అనేసి ఆమె నేను ఇలా చూస్తున్న కొద్ది కొద్దిగా చీకటిగా ఉంది. నేను చూస్తున్నట్టు ఆవిడకి తెలీదు. సో నిద్ర లేచి వెళ్ళి ఆవిడ ఇట్లా మంచిగా చీర సరి చేసుకుని ఇట్లా బొట్టు సరి చేసుకుని ఇట్లా మంచిగా ఇట్లా చేసుకుని అక్కడ పర్ఫ్యూమ్ బాటిల్ ఉంటే పర్ఫ్యూమ్ కొట్టుకుని వెళ్తుంది. నాకు అర్థం కాలేదు. ఆమె ఏజ్ వచ్చేసి ఒక 48-47 మేబీ అట్లుంటుంది అనేసి వెళ్తుంది. మనకి ముందే ఆరాటం కదా, అసలు ఏంటి పొద్దున్నే బెల్ మోగితే ఇట్లా వెళ్తుంది అనేసి. నేను ఇలా మెల్లగా ఇట్లా డోర్ దగ్గర చూస్తున్నా. అయితే అది డబుల్ బెడ్రూమ్ హౌస్ అనమాట. ఇంటికి వచ్చింది ఎవరంటే పాలోడు, పాలపేడానికి వచ్చాడు. ఆవిడ ఏం చేస్తుంది, మెల్లగా డోర్ తీసి దాదా తొందరరా మా అమ్మాయి పడుకుంది తొందరరా తొందరరా అంటుంది అనేసి వాడిని తీసుకుని వచ్చి అవతల రూమ్లోకి వెళ్ళింది. అవతల రూమ్లోకి వెళ్ళేసి డోర్ వేసుకుంది. కానీ అక్కడ విండో ఉంది. కొద్దిగా విండో జరిపి చూసిన ఇంకా గబగబా ఏంటి నిన్న మొన్న రాలేదు నేను చాలా మిస్ అవుతున్నా అని చెప్పి అంటుంది. ఇంకా వాడేమో సరే సరే నేను ఇంకా చాలామందికి పాలిపోయాలి ఇప్పు ఇప్పు అని చెరిపుతున్నాడు. జాకెట్ హుక్కులన్నీ తీసేస్తున్నాడు. లంగా మొత్తం ఇప్పేశాడు. మొత్తం ఫుల్ ఒక నిమిషంలోనే ఆమెను మొత్తం బట్ట లేకుండా చేసేసాడు. చేసేసి మొత్తం అక్కడ ఇక్కడ ముద్దులు పెట్టేస్తున్నాడు, చీకేస్తున్నాడు. ఇక మొత్తం ఈవిడేమో ఆడిది పట్టుకుని రుద్దుతుంది. ఇంకిద్దరు కలిసి చేసుకున్నారు. అమ్మో నా కళ్ళతో నేను చూడలేకపోయినా. అందులో మార్నింగ్ మార్నింగే కదా వాడిది బాగా లేచింది. నేను అనుకున్న అబ్బా ఇలాంటి పాలోడు నాకెప్పుడు దొరకలేడు అనుకున్నా. ఇంకిద్దరు పని చేసుకున్నారు. పని చేసుకున్నాక ఇంకా ఆమె ఏం చేసింది, ఏ మళ్ళా పని అయిపోయింది కదా ఇప్పుడు ఆమె రిలాక్స్ అయిపోయింది. మళ్ళీ ఆ చీర కట్టుకుని ఓపిక లేక అది అక్కడ పడేసి అక్కడ ర్యాక్లోంచి నైటీ తీసుకుని వేసుకుంది. ఇంకా ఇంకా వాడేమో మెల్లగా వెనక డోర్లో నుంచి వెళ్ళిపోయాడు. ఇంక ఈమె ఏం ఎరగనట్టు వచ్చి నైట్ వేసుకొని పడుకుంది. అమ్మ రోజు ఇంట్లో ఇలా జరుగుతుంది, ఈ రోజు నేను ఉన్నా కాబట్టి తెలిసింది అనేసి అనుకున్నా. ఇంకా కానీ నేను అనుకున్నా పాలోడు ఎవడో నాకు కనబడితే బాగుండు అనుకున్నా. కానీ మళ్ళీ నాకేమో కనబడలేదు. అట్లా జరిగింది.